లక్ష్యం మేరకు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ రూరల్ ఎంపీపీ లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత కోరారు. ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలంలోని 12 గ్రామాల్లో 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో 4,20,000 మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆయా గ్రామాలకు కేటాయించిన మొక్కలను పూర్తి స్థాయిలో నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి పద్మ అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మరియు అధికారులే కాకుండా ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. ఈ హరితహారం అనే కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా చేయాలి. అలాగే ప్రతి మొక్కను, పెట్టిన ప్రతి మొక్కను కూడా సంరక్షించాలి. ఇప్పుడు మా కొత్తపల్లి మండలంలో 441,000 మొక్కలు నాటాలని మేమందరం తీర్మానించుకున్నాం. తప్పకుండా ఈ ప్రోగ్రాంలో అందరూ, ప్రజలు కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహార కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకోవడానికి వారు కృతజ్ఞతల చేతితో ఉండి ప్రతి గ్రామం లోపల కూడా ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ను పూర్తిగా రీచ్ కావడానికి అనుగుణంగానే ఒక ప్లాన్ ప్రకారంగానే ప్రతి గ్రామానికి ఒక సిగరెట్ని ఎంపిక చేయడం జరిగింది. దాదాపు తెలంగాణ లోపల 9,000 చిల్లర ఏంటంటే సిగరెట్లను నియామకం చేసి గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి ముందు చూపుతోని ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి సిగరెట్ని నియమించారు.